రాజకీయంగా బలపడాలని అన్ని రాజకీయ పక్షాలు చూస్తాయి కానీ అవి వెళ్లే మార్గాన్ని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూనే తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ భీకర యుద్ధం చేస్తుంది అందుకే విపక్షాల నుంచి పెద్ద ఎత్తున చేరికలని ప్రోత్సహిస్తుంది అదే సమయంలో తటస్థులని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది ముఖ్యంగా సినీ గ్లామర్ తో పార్టీని బలోపేతం చేయాలని

ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ తో స్నేహం కొనసాగిస్తోంది పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉంది వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని నిర్ణయించుకుంది మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇటీవలే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరపడం అందులో భాగమేనన్న ప్రచారం నడుస్తుంది ఎన్టీఆర్ నటించిన త్రిబులర్ మూవీలో ఆయన నటనకి మెచ్చి అమిత్ షా కలిశారని బయటకు ప్రచారం జరుగుతున్నా ఎన్టీఆర్ పిలో చేర్చుకునేందుకేనన్న టాక్ అయితే వినిపిస్తోంది తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలమైన రాజకీయ పక్షంగా అవతరించే ప్రయత్నంలో ఉంది ఇందులో కొంత సక్సెస్ అయింది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదించి పవర్లోకి రావాలని ప్రణాళిక రూపొందించింది అయితే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు సుమారు ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉండే చాలా రాష్ట్రాల్లో పార్టీ విస్తరించింది ఆయా రాష్ట్రాలను హస్తగతం చేసుకుంది కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీకి పట్టు దొరకడం లేదు పార్టీ సంస్థాగత నిర్మాణం జరగడం లేదు అందుకే పవన్ రూపంలో ఒక అవకాశాన్ని బీజేపీ ఉంచుకుంది తద్వారా కాపుల ఓటు బ్యాంకు ని ఆకట్టుకున్న ప్రయత్నంలో అయితే ఉంది దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకి అప్పగించింది ఇప్పుడు జూనియర్ ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్నదే బీజేపీ ప్లాన్ ఇప్పటికే ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తుంది సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారు కూడా ఉన్నారు వారికి జూనియర్ ఎన్టీఆర్ తోడైతే కమ్మ సామాజిక వర్గం వారు కలిసి వస్తారని అంచనా వేస్తున్నారు అటు కాపు ఇటు కమ్మ సామాజిక వర్గం తోడైతే వచ్చే ఎన్నికల్లో పొత్తున్నా లేకపోయినా గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహం పవన్ తో స్నేహం విషయంలో బీజేపీకి ఇటీవలే క్లారిటీ తప్పుతుంది వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ కంఠాపధంగా చెప్తున్నారు వ్యవహార శైలి చూస్తే భిన్నంగా ఉంది తనతో స్నేహంగా ఉంటూనే జగన్ తో కేంద్ర పెద్దలు మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు ఇది పవన్ కు మెంగుడు పడడం లేదు బీజేపీ కంటే ఆయన తోనే కలిసి నడిచేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీకి ఉన్న బలం సరిపోదని పవన్ ఒక అంచనాకు వచ్చారు అందుకే బీజేపీ లేకపోయినా టీడీపీతో కలిసి వైసీపీని ఢీ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అటు బీజేపీ ఇటు టీడీపీని కలిపేందుకు చివరి వరకు ప్రయత్నిస్తారని విఫలమైతే మాత్రం ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపుతారని ప్రచారం బాగా నడుస్తోంది ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ వైపు వచ్చే అవకాశమే లేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆయన సినిమాలో ఉన్నారు ఉన్నారు స్టార్ గా ఈ సమయంలో రాజకీయ ప్రవేశం చేస్తారా అన్న ఉంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వయసు ముప్పై తొమ్మిది వచ్చే ఎన్నికల నాటికి నలభై ఒక్క సంవత్సరాలు అవుతాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన నలభై ఆరు సంవత్సరాలకి చేరుతారు అదే సమయానికి చంద్రబాబు వయసు డెబ్బై తొమ్మిది అవుతాయి అప్పటికి ఆయన క్రియాశీలక తగ్గే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు తనవేనని ఎన్టీఆర్ భావిస్తుంటారని సన్నిహితులు చెప్తుంటారు అటువంటిది బీజేపీ వైపు వెళ్ళి కాల్చుకోరని వారు భావిస్తున్నారు ఇన్ని విశ్లేషణల నడుమ అటు పవన్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ను నమ్ముకొని పార్టీని బలోపేతం చేయాలన్న బీజేపీ పెద్దల ప్రయత్నాలు పెద్దగా ఫలించే పరిస్థితులైతే కనిపించడం లేదు చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి